దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ప్రభు నందు తలంచుచు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు చాలా వందనాలు. మరి దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక దినం తన వాక్యాన్ని ధ్యానించడానికి ఏ యోగ్యత అర్హత లేకపోయినా మనందరికీ ఆయన ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినమందు ప్రియులారా, మనం 7 dangers ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని ప్రారంభించాం. మరి రెండవ భాగంగా నిన్నటి దినమందు మనం ఆ 7 dangers నుంచి మరి 3 dangers మూడు ప్రమాదకరమైనటువంటి విషయాలు ఆ పరిస్థితుల గురించి మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 23 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ప్రభు మహాకృపను బట్టి గడిచిన దినం మనం 15వ వచనం వారికి కూడా ధ్యానించి ఉన్నాం. అయితే దినమందు మరి 4వ ప్రమాదకరమైన విషయం, మొదటిది పసిబిడ్డల వలె ఎప్పటికీ ఉండిపోవటం, రెండవది మానవ నాయకులను వెంబడించటం, మూడవది జీతాన్ని కోల్పోయే పరిస్థితి. ఈ మూడు విషయాలను ప్రభు మహాకృపను బట్టి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తూ నేర్చుకున్నాం. 4వ ప్రమాదకరమైనటువంటి విషయం మరి ఆత్మీయ జీవితాల్లో మనకు అదేమిటి అంటే, ప్రభునందు ప్రియులరా, అకాలమైనటువంటి మరణం. 16, 17 వచనాలను మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలను మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు, లేక మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమందు ఉన్న పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ప్రభా, చదవబడిన లేఖనాల ద్వారా ఈ ఉదయకాల ముందు నాతో ప్రభా వాక్యమును విని ఆత్మలో బలమొందుకుని నీ రాకడ కొరకు ఎదురు చూడాలని మెలకు కలిగిన ఆత్మతో సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని సంగమా, ప్రభు మహాకృపను బట్టి నిన్నటి దినాన మనం నేర్చుకున్నటువంటి విషయాలను 1-2 నిమిషాలు మనం రీక్యాప్చులేట్ చేద్దాం, మరల తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ సంఘంతో అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా చూడట్లేదు, శరీర సంబంధమైన మనుషులుగానే చూస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఇప్పటికీ కూడా మీలో అసూయ, ద్వేషములు, పగలు, కలహాలు అనేటువంటివి మీలో నాకు కనబడుతూ ఉన్నాయి. నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్లో ఇవి ఉండకూడనటువంటి విషయాలు. ఆత్మీయ జీవితంలో సహజంగా మనం ప్రియులరా, ఒక శిశువు జన్మించిన తర్వాత పుట్టిన ఆ బిడ్డ పెరిగేటప్పుడు పాలతో మనం పెంచేటప్పుడు పాలు విడిచే ఒక రోజు వచ్చింది. పాలు తాగుతూ ఉండదు బిడ్డ. కొంతకాలానికి పాలు మానేస్తారు. పాలు మానిపిన తర్వాత అన్నంతో పెంచాలి. ఒక బిడ్డ ఎలాగైతే పుట్టిన బిడ్డ పెరిగే సమయంలో పాలు విడిచిన స్థితి నుండి అన్నం తినే ఆ స్థితిలోకి వస్తుందో, అలాగే ఆత్మీయంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని యొక్క బిడ్డ కూడా జన్మించిన తర్వాత నీటి మూలంగా, ఆత్మ మూలంగా అతడు వాక్యంతో, పాలతో కాకుండా ఇంకా లోతైన ఆహారంతో తన జీవితాన్ని కట్టుకోవాలి. అలా కాకుండా ఎప్పటికీ పసిబిడ్డలాగా ఉండిపోతే కలహంతో, ద్వేషంతో, అసూయతో అతడు శరీర సంబంధమైన మనిషే కానీ ఆత్మ సంబంధమైన మనిషి కాదు అని, పసిబిడ్డల వల్ల ఎప్పటికీ ఉండిపోతే అది ప్రమాదకరమైన సంగతి అని ఆత్మీయ జీవితానికి నిన్న మనం నేర్చుకున్నాం. రెండవదిగా ప్రియులారా, మానవ నాయకులను వెంబడించటం. అక్కడ మనం చూస్తున్నట్లయితే కొరింథీ సంఘంలో ఒకడు అంటున్నాడు నేను అపొల్లో వాడని, మరొకడు అంటున్నాడు నేను కేఫా వాడని అంటున్నాడు. వారు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, భిన్నాభిప్రాయాలు వాళ్ళల్లో సంఘంలో. వారు ఒక్కొక్కరు దేవుని విడిచిపెట్టేశారు, సువార్తను విడిచిపెట్టేశారు, వాళ్ళు మనుషులను ముందు పెట్టుకున్నారంటే అపొల్లో అంతటి గొప్పవాడు లేడు, మరొకడు అంటున్నాడు కేఫా అంతటి గొప్పవాడు లేడు. అంటే పిల్లరా, నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే మనం ఉంటున్నాం మన గ్రామంలోనే కానీ, పట్టణంలో కానీ, మన సమాజంలో కూడా చాలామంది క్రీస్తును వెంబడించేవారు కూడా అలాగే అయిపోయారు. ఒక్కడికైనా సువార్త సభలు పెట్టారు, మా వెళ్దాం రండి అంటే విశ్వాసులు, అయ్యా వాక్యం చెప్పడానికి వచ్చేది ఎవరు,
వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి అయితే అక్కడికి వస్తున్నారు, లేదంటే అక్కడికి వాళ్ళు రావట్లేదు. ప్రిల్లరా, చాలా బాధ కలిగించే విషయం. ఏ సేవకుడైనా ప్రకటించేది ఒకే దేవుడి గురించి, నజరైడ్ అయినటువంటి యేసుక్రీస్తు గురించి. ఆయన రక్తంలో ఆయన పాప క్షమాపణ ఉందని, ఆయన నామంలో మనకు సంపూర్ణమైనటువంటి విడుదల, విమోచన, మన పాపములకు శాపములకు ఉందని ప్రకటిస్తున్న ఆ సత్యాన్ని విడిచిపెట్టి మనిషిని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు నేటి దినాల్లో మానవుడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఒక మనిషిని నువ్వు గుడ్డిగా వెంబడిస్తుంటే, అతడు గనక క్రీస్తును వెంబడించిన వ్యక్తిగా జీవించకుండా తాను మీ ముందు ఒక ఆత్మీయ వ్యక్తిగా కనబడుతుంటే నువ్వు మోసపోతావు. అతడి జీవితంలో అతను మోసపోతాడు, అట్ ద సేమ్ టైం వెంబడించే నీవు నేను కూడా మోసపోతాం. కాబట్టి మనం వెంబడించాల్సింది, అనుసరించాల్సింది యేసుక్రీస్తు ప్రభువును. ఎవరైనా వచ్చి వాక్యాన్ని ప్రకటించినప్పుడు మానవ నాయకులను మనం గుడ్డిగా వెంబడించడం కాకుండా మనమందరం కూడా లేఖనాలను పరీక్షించి ఇది ఉన్నదా లేదా వాస్తవమా కాదని తెలుసుకుని మనం వెంబడించాలని. అలా కాకపోతే అది కూడా మన జీవితానికి ప్రమాదకరమైన విషయమని మన ఆత్మీయ జీవితానికి నేర్చుకున్నాం. మూడవదిగా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీతమును కోల్పోతాం. దేవుడు మనకు జీతమునివ్వాలంటే, మనకు బహుమానమునివ్వాలంటే మనందరమును కూడా మన జీవితాలను వెండి బంగారము వెలగల రాళ్లతో మంచి పునాది మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద మనం కట్టబడాలని, మన పునాది వాక్యంతో సరైన వాటితో వేయబడాలని. ఆ వాడే పదార్థాల్లో మొత్తం 6 వస్తువులు ఉంటాయి. ఏంటండి అవి? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యకాలు, గడ్డి, ప్రిల్లర, కర్ర. మొదటి 3 మంచివని, వాటితో మనం మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవడానికి, కట్టుకోవడానికి క్రీస్తునే బండ మీద మనం ఉంటే ఎటువంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా అగ్ని చేత అది కాల్చబడినప్పుడు ఇంకా మెరుగవుతుందే తప్ప అది పాడైపోదని. తర్వాత 3 కొయ్యకాలు, గడ్డి, కర్ర, ఈ 3 అగ్నిలో వేసినప్పుడు పరీక్షించే సమయంలో అవి కాలిపోతాయి, ఆ పని కనబడదు. కాబట్టి ప్రభునందున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం వేటి చేత మన జీవితానికి పునాది వేసుకుని మనం ముందుకు నడుస్తున్నామని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం నేర్చుకున్నాం నిన్నటి దినాన. ఈరోజు అకాల మరణం ఒకసారి చదువుదాం. 16-17 వచనాలు ఇందాక మనం చదివి ఉన్నాం. అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, మీరు మీ యొక్క దేహం ఏమైతే ఉందో అది పరిశుద్ధాత్మకు ఆలయము. దేహం కనుక అపవిత్రమైతే ప్రిల్లరా, దానిలో నివాసం ఉండాలనుకుంటున్నటువంటి ఆ దేవుడు ఆ దేహాన్ని అపవిత్రం చేసుకున్న వ్యక్తిని పాడు చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దేహానికి అపవిత్రత ఎలా వస్తుంది అంటే స్వార్థం నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు. ప్రిల్లరా, స్వార్థపూరితంగా నీవు, నేను నా ప్రాణమత్తును తాగు సుఖించు, నా అందం, నా జ్ఞానం, నా వయస్సు, నా డబ్బు అనుకుంటూ నీవు దేవునికి ఆలయమని, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదని, సమస్తమును సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కల్మషమైన నిర్దోషమైన రక్తమును మన కొరకు చిందించిన ఆ ప్రభువుకు ఆలయమై ఉన్నామని మనము గుర్తించకుండా, మనం ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ప్రియులరా, మన ఈ జీవితం మన ఇష్టం వచ్చినట్టుగా నడవాలి, జీవించాలి. నా ఆలోచనలు చొప్పున నేను సంపాదించిన డబ్బు, నా అందము, నా వయస్సు అని చెప్పి గనక నీవు ప్రవర్తిస్తే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం అందు సెలవిస్తూ ఉన్నాడు. 16-17 వచనాలను, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వీకులు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు, వారు దేవుని ఆరాధించేటప్పుడు, తండ్రి అయిన దేవుని ఆరాధించేటప్పుడు ప్రియులారా, వారికి ఒక చోట అనేటువంటిది లేదు. వారు ప్రియులారా, ఎక్కడ వారు ఆరాధించాలో అక్కడ బలిపీఠం కట్టుకునేవారు. వారికి అరణ్యంలోకి వచ్చేటప్పటికి మోషే చేత వారికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని, ట్యాబర్నెకల్ని ప్రియులరా వారి కోసం నిర్మించడం జరిగింది. ఆ ట్యాబర్నెకల్లో కూడా, ఆ ప్రత్యక్ష గుడారంలోనికి కూడా వారు నేరుగా ఆ దేవుని సన్నిధి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన ప్రసన్నత దిగివచ్చే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వాడికి వెళ్ళడానికి లేదు. అంత కట్టుదిట్టంగా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్నాయి ప్రియులరా. వారు ఆనాడు ఆలయం అనేటువంటిది భూమి మీద ఉంది, దేవుణ్ణి వారు ఆరాధించిన ఆలయం చేతులతో కట్టబడినదిగా ఉంది. వాస్తవంగా ఆయన హస్తకృతములైన ఆలయాల్లో నివసించేవాడు కాదు. అయినప్పటికీ ఆయన సన్నిధిని
ఆయన యొక్క ప్రసన్నతను ఆయన అగ్నిని అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన పంపే సమయమున వారు ఆరాధించిన ఆలయం నేల మీద కట్టబడినదైతే ప్రియులరా, నేటి క్రొత్త నిబంధన సంఘమునందు ఉన్న నీకు నాకు దేవుడు సెలవిస్తున్నటువంటి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నిన్నే ఆయనకు తన ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయం ముందు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన మన ప్రభువుకు మనం ఏమి ఇవ్వగలం? ఆయన కోరుకుంటుంది ఒకటే, నీ డబ్బు కాదు ప్రిలరా, నీ జ్ఞానం కాదు, నీకున్నది ఏది కాదు, కానీ ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? నీ మనస్సు, నీ జీవితం, నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు నీవు జీవించాలనుకోవటం. నిన్ను నీవు ఉపేక్షించుకుంటే ఏసయ్య అంటున్నాడు కదా, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించమని ప్రభు సెలవిచ్చాడు. ఉదయకాల సమయం మందు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడ సహోదరి, ఒకవేళ నీవు గనక ఈ వాక్యం వింటున్న నీవెవరివైనా కావచ్చు నా ప్రియ సహోదరుడ సహోదరి, నా శరీరం నా అందం, వయసు ఉన్నప్పుడే నేను ఎంజాయ్ చేయాలి, వయసు అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, నా డబ్బు నా ఇష్టం అని చెప్పి ఒకవేళ నీవు గనక మద్యంతో, సిగరెట్లతో, డ్రగ్స్తో, లేదా అమ్మాయిలతో ప్రిలరా, ఆడపిల్లలైతే అబ్బాయిలతో ఇలా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్న స్థితిలో కనుక నువ్వు ఉంటే నీతోనే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టు, ఎందుకంటే నీ జీవితం, నీ ఈ దేహం, నా ఈ దేహం దేవునికి ఆలయంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన ఆలయమును నీవు కానీ నేను కానీ పాడు చేస్తే ఖచ్చితంగా నిన్ను ఆయన పాడు చేస్తాడని చెప్పి తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నాలుగవ ప్రమాదకరమైన విషయం ప్రిల్లరా, మన ఈ దేహాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా మనం కాపాడుకోకపోతే అకాల మరణం అనేటువంటిది దేవుని చేతిలో మనకు వస్తుందని దేవుడి వాక్యం ద్వారా ఒక సేవకుడికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఐదవ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ప్రిల్లరా, 18 నుండి 20 వచనాలను మనం చదివినట్లయితే తన్ను తాను మోసపరుచుకోవటం, తన్ను తాను మోసపరుచుకోవటం అనేటువంటిది ఐదవ ప్రమాదకరమైన విషయంగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఒకసారి చదువుదాము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుండి మనం 20వ వచనం వరకు చదువుకుందాం. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయం మందు వాక్యమును వింటున్న మీరు నేను మనమందరము కూడా గ్రహించవలసిన మరొక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఐదవది, మనల్ని మనం మోసపుచ్చుకోవటం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, నేను చేసే పనులు దేవుడికి తెలియట్లేదు, లేదా దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను ఏమి చేయట్లేదు అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వెక్కిరిస్తున్నాడు. దేవుని వెక్కిరిస్తున్నాను అని తను అనుకుంటున్నాడు, కానీ అతడే మోసపోతున్నాడు అన్న సంగతి మాత్రం అర్థం కావట్లేదు అతనికి. ఒకసారి ప్రిల్లరా మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ప్రిల్లరా, దేవుణ్ణి మోసం చేయగలమని మనిషి అనుకుంటున్నాడని మనకు అక్కడ అర్థమవుతుంది భక్తిహీనుడి గురించి. చదువుదాం చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఆమెన్. అలాగే గలతీయులకు రాసినటువంటి పత్రికను 6వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాల సమయమునందు దేవుడు తన వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు కనుక అనుకుంటుంటే లేదా నన్ను నేను అనుకుంటుంటే ఈ రీతిగా దేవుడు చూడట్లేదుగా, నేను చేసేది నా తల్లిదండ్రులకు తెలియట్లేదుగా, లేదా నా భార్యకు తెలియదుగా, నా భర్తకు తెలియదుగా, నా బిడ్డలకు తెలియదుగా, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఆయన చూడట్లేదు కదా అని చెప్పి కనుక నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నట్టే. అది ఒక ప్రమాదకరమైన విషయం అని దేవుడు తన నీ ఆత్మీయ జీవితానికి హెచ్చరిస్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. మనం ఎప్పుడు దేవుణ్ణి మనం మోసం చేయలేం, ఎందుకంటే ఆయన నీ ఊహకు నీ జ్ఞానానికి అందనివాడు. ఆయన మోసపోతుంది ఎవరంటే నువ్వు నేనే, మనమే మోసపోతుంది. దేవుడు ప్రియులారా అందుకే అంటున్నాడు కదా గలతీలకు రాసినటువంటి పత్రికలో, మోసపోగుడే దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యను. ఆమెన్. ప్రేమించావా శత్రువును కూడా తిరిగి అదే ప్రేమను పొందుకుంటావు. ప్రియులారా ద్వేషించావా మిత్రుడిని కూడా నీవు రాబోయే రోజుల్లో అదే విధమైన ద్వేషాన్ని పొందుకుంటావు. ఎవరైనా నిన్ను క్షమించకపోయినా నువ్వు వారిని క్షమిస్తూ, మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోక ప్రార్థనలో అంటాం కదా, మా అపరాధములు మా పట్ల ఇతరులు చేసిన అపరాధాలను మేము క్షమించినట్లుగా మా అపరాధాలను మీరు క్షమించమని అడుగుతున్నాం. కానీ నిజంగా ప్రియులారా క్షమిస్తున్నాము? మనం ప్రార్థనలో నామకార్థంగా ఆ పరలోక ప్రార్థన ఉచ్చరిస్తున్నాం, కానీ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి నేను నీవు నన్ను నేను మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఏమనంటే మోసపోతుంది, నీవే తప్ప దేవుడు కాదు. నిన్ను నీవు మోసపుచ్చుకోవటం, మనల్ని మనం మోసపుచ్చుకోవటం అనేటువంటిది పిల్లరా ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం. మన ఆత్మీయ జీవితానికి జాగ్రత్త కలిగి ఉందాం. అక్కడ ఆరవ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే 21వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3:21 వచనాన్ని చదువుదాం మనం. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. ఆమేన్. మనుష్యుల మెప్పు పొందుకోవటం అనేదంట ప్రియులరా రెండింటికి దారి తీసిద్దంట, రెండు చేసిద్దంట. మనుషుల మెప్పు పొందుకోవటం అనేది రెండు పనులు చేసిద్ది మన జీవితంలో మనకు తెలియకుండానే. అదేంటంటే, ఒకటి దేవుని మహిమను దొంగిలించిద్ది, రెండవది మనం దేవుణ్ణి నమ్మని స్థితిలోనికి మనల్ని ఉంచింది. అర్థమవుతుందండి. ఆరవ ప్రమాదకరమైన విషయం మనుషుల మెప్పును పొందుకోవటం. 21వ వచనం ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:21 ప్రకారంగా మనుషుల మెప్పును పొందుకోవాలనుకునేటువంటి వ్యక్తిగా నువ్వు భక్తి చేస్తే, నేను భక్తి చేస్తే, లేదా సేవ చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా నీవైనా నేనైనా మనం అందరం కూడా చేస్తున్న పనులు ఏంటంటే, తెలియకుండానే మనిషిని మెప్పును మనం పొందుకునేటప్పుడు రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి దేవుని మహిమను దొంగిలించే వారం అవుతున్నాం, రెండవది మనం దేవుని నమ్మని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. ఒకసారి చదువుదాం చూడండి, యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5:44 వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5:44 వచనము, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుడి. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా అర్థమవుతుందని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యం మీకు ఉదయకాలం మనం పాట పాడిన, ప్రార్థన చేసిన, లేదా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని సంఘంలో బోధించడానికి నీకు అవకాశం వచ్చి బోధించిన తర్వాత ఎలా ఉంది, నేను ఎలా చెప్పాను, ఎలా పాడాను అని చెప్పి నువ్వు ఇతరులను అడుగుతూ వారు కొన్ని మాటలు బాగా పాడావు, నీ గొంతు చాలా బాగుంది, చాలా బాగా వాక్యం చెప్పావు, పాస్టర్ గారు కూడా ఇలా చెప్పలేరు నీకులాగా అని ఇలాంటి మాటలు నీతో అంటున్నప్పుడు కనుక నువ్వు ఒప్పింగిపోతుంటే అక్కడ నువ్వు చేస్తున్న పని ఏమిటో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడానికి తెలియకుండానే దేవునికి చెందవలసిన మహిమను నువ్వు దొంగిలించే వాడు అవుతున్నావు. రెండవదిగా దేవుని నమ్మని స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అని ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒక్కని వలన ఒకడు మెప్పు కోరుతున్నావు. నేటి దినాల్లో జరుగుతుంది అదేనండి, సంఘంలో జరుగుతుంది అదే, సేవ పరిచర్యలో జరుగుతుంది అదే. ఎక్కడ చూసినా ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల మెప్పును మనం కోరటానికి భక్తి చేస్తే మనం నామకార్థ క్రైస్తవులం అవుతాం, వేషధారులం అవుతాం,
ఈ లోక సంబంధమైన పరిచర్య ఏదైనా కానీ నువ్వు అది పాటలు పాడే తలంతే కావచ్చు, వాద్యాలు వాయించే తలంత కావచ్చు, వాట్ ఎవర్ ద గిఫ్ట్స్ ఆర్ టాలెంట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ స్వార్థం కోసం, నీకు మహిమను తెచ్చుకోవడానికి కాదు, నీకు ఘనతను తెచ్చుకోవడానికి కాదు, నీ పేరు కోసం కాదు, దేవుని మహిమార్థమే దానిని వాడాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మనుషుల మెప్పును పొందుకోవటం అనేటువంటి ఆ స్థితిలో గనక నీవున్నా నేనున్నా మన ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మహిమను దొంగిలించే వారికి మనం ఉండకూడదు. ప్రియులారా, మనందరికీ కూడా తెలుసు, హేరోదు ఒకనొక సమయం ముందు ఆ హేరోదు తను మాట్లాడుతుంటే దేవదూత వచ్చి మాట్లాడినట్టుగా ప్రవచించినట్లుగా ఉందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోధకి ఎంతో ఆశ్చర్యపోయారు, నిజంగా చాలా చప్పట్లు కొట్టి ఆనందపడుతున్నారు. ఆ సమయంలో హేరోదు చేసిన పని ఏంటంటే మహిమను దేవుడికి ఇవ్వకుండా తానే పొందుకున్నాడు. దేవుడు అక్కడికక్కడ మొత్తితే స్పాట్లో చచ్చిపోయాడు. దేవుడు చేత మొత్తబడి ఎవరి కాల ముందు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేనైనా మనం ఎవరమైనా కావచ్చు, ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన మార్గంలో నడుస్తున్న మన ఈ దైనందిన ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస ప్రయాణంలో ఆయన రాకడ వచ్చేలోపు ఎక్కడ ఎప్పుడు కూడా మనకున్న బలమును బట్టి, జ్ఞానమును బట్టి, మనకున్న సంపదను బట్టి, స్థాయిని స్థితిని బట్టి అతిశయించేవారిగా కాకుండా, మనుషుల మెప్పును కోరేవారిగా కాకుండా, దేవుని నామ మహిమార్థమై మనం ప్రభువును బట్టి, అపొస్తలుడైన పౌలు అంటున్నట్లుగా, లోకమును నేను లోకముతో సిలువేయబడి ఉన్నాను, నేను అతిశయించేది ఒక్కటే ఏదైనా ఉందంటే అది యేసయ్య సిలువే. ఆమేన్. మనం ఆయన్ను బట్టి, ఆ సిలువ మరణమును బట్టి, దాని యందు అతిశయించే వారిగా, ప్రభువుకు మహిమ తెచ్చే వారిగా ఉందాం. ఆమేన్. చివరిగా ప్రభునందు పిల్లరా, ఆ ఏడవ ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటంటే, మన అంశము 7 dangers of the child of God. దేవుని యొక్క బిడ్డకు ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి 7 ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేదా విషయాలు, వాటిల్లో 6 ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. మొదటిది ఒకసారి చూద్దాం, చూడండి. పసిబిడ్డల వల్ల ఎప్పటికీ ఉండిపోవటం అనేది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదకరమైనటువంటి సంగతి. రెండవదిగా, మానవ నాయకులని గుడ్డిగా వెంబడించడం అనేటువంటిది మనలో భిన్నాభిప్రాయాలను సంఘాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లోనే కానీ తీసుకొస్తుందని, మనల్ని అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ యొక్క ప్రవచనాలతో మోసపోయే పరిస్థితికి తీసుకువెళ్తుందని మనం జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం. మూడవదిగా, దేవుని యొద్ద నుండి జీతాన్ని లేదా బహుమానాన్ని నువ్వు కోల్పోతావు. ఎప్పుడు అంటే నీ జీవితం సరైన దాని మీద పునాది వేయబడకపోతే. సరైన పునాది వేయబడాలి, సరైన వాటితో వేయబడాలి. వేటితో అంటే 6 విషయాలు ఉన్నాయి అక్కడ. 1 బంగారము, 1 వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. మొదటి 3 మంచివి. వాటితో మనం వేయబడినప్పుడు, మన ఆత్మీయ జీవితం పునాది వేయబడినప్పుడు, ఆ మొదటి 3 మనం అగ్ని పరీక్షల్లో కూడా, అగ్నిలో కాల్చబడినప్పటికీ కూడా ఇంకా మెరుగు పొందుకుంటామే కానీ, శోధనలు సమస్యలు వచ్చినప్పుడు, ఆ యోబు అంటున్నట్లుగా శోధింపబడిన తర్వాత నేను సువర్ణం వలె మారానని, అలా మనం సువర్ణం వలె మారతామే కానీ మనము కాలిపోము. తర్వాత 3 ఉన్నాయి, కర్ర కానీ, గడ్డి కానీ, కొయ్యకాలు కానీ, వాటితో ఎంత అందంగా కట్టినా అగ్ని నుప్పు అంటుకుంటే అది ఏమవుతుందంటే అగ్నిలో కాలిపోతుంది, బూడిదైపోతుంది, మరలా కనబడదు. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తి, మనం చేసే పరిచర్య ఏ పనైనా కావచ్చు, అది వెలగలిగిన రాళ్లతో, బంగారముతో, వెండితో, దేవుని వాక్యముతో, క్రీస్తు అనే బండ మీద క్రీస్తును పునాదిగా కలిగి ప్రభువులో కట్టబడాలని. మనం అప్పుడే మనం జీతాన్ని ప్రభు యొద్ద నుండి బహుమానాన్ని పొందుకుంటామని, లేదంటే అప్పుడు మనం జీతాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంటామని మనం నేర్చుకున్నాం. 4 అకాలమైనటువంటి మరణం. అంటే నీవు కానీ నేను కానీ మనం ఎవరమైనా దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని ఆయనకు నివాస స్థలంగా, ఆయనకు ఆలయంగా ఉంది అని తెలుసుకున్న నీవు నేను ఆ ఆలయాన్ని పవిత్రతతో కాకుండా అపవిత్రతతో మనం అపరిశుద్ధంగా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఆయనకు నివాస స్థలంగా కాకుండా నువ్వు గనక పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్పి, అది కేవలం నీలో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి, దేవుని ఆలయాన్ని నేను పరిశుద్ధంగా ఉంచాలనే విధంగా కాకుండా, నా ప్రాణమ తిను తాగు సుఖించు, నా అందం, నా జ్ఞానం, నా బలం, నా యవ్వనం అనుకుంటూ విర్రవీగే వ్యక్తి జీవితం, దేవుని దేహం నాశనం అవుతుందని మనం నేర్చుకున్నాం. అకాల మరణం అనేటువంటి ప్రమాదం 4. 5, తన్ను మోసపుచ్చుకోవటం. మనల్ని మనం మోసపుచ్చుకోతున్నామే కానీ ప్రిలరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు విక్రయింపబడడు, చివరికి విక్రయింతల పాలైదు మన జీవితాలు ఎలానని చెప్పి
మనం ఐదవదిగా నేర్చుకున్న ఆరవదిగా మనుషుల మెప్పును పొందటం. మనం ఏదైనా పని చేసినప్పుడు, పరిచర్ జరిగించినప్పుడు, ఏదైనా ప్రభు సన్నిధిలో సంఘంలో ఏమి చేసినప్పటికీ కూడా, మనం చనిపోయే వరకే కూడా ఏ పని చేస్తున్నా దేవుని బిడ్డలుగా వచ్చే మనకు వచ్చే ఆ మహిమ దేవునికి చెల్లించే వారిగా ఉండాలి, ఘనత దేవునికి చెల్లించే వారిగా ఉండాలి. దేని స్థితిలో ఉండంటే నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన దయ వల్లే, ఆయన కృప వల్లే అంటూ ఎప్పటికప్పుడు ఆయనకు మహిమనిచ్చే బిడ్డలుగా ఉండాలి. తప్ప నీవు మనుషుల మెప్పును కోరుతున్నావు అంటే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే ప్రియులారా, అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నాం, దేవుని నమ్మని స్థితిలో మనం ఉండిపోతున్నట్టే. నిజంగా నువ్వు దేవుని నమ్మిన స్థితిలో ఉంటే మనుషుల మెప్పును కోరవు, ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. ఎవరైతే ఇప్పుడు నిన్ను మెప్పుకుంటారో వాళ్ళే ఒకసారి ఏం చేస్తారంటే అలా అమ్మలకు చెట్టు ఎక్కించడం మళ్ళీ అలా పడేసేస్తారు. ప్రియులారా, మనుషుల మెప్పును కోరొద్దు. దేవుని యొద్దు నుండి బహుమానాన్ని పొందుకునే వ్యక్తిగా మనం, నీవు నేను మనందరం ఉండాలని. చివరిగా మనము ఏ ప్రమాదకరమైన ఏడో విషయం ఏమిటంటే, మనవి మనం పొందకపోవటం. మనవై ఉన్న వాటిని మనం పొందకపోయే ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందంట. పిల్లరా, చదువుదాం చూడండి ఒకసారి. 21వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. 22వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. పౌలైనను అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, మనవి మనం పొందుకోకపోవటం అనేటువంటిది కూడా ఆత్మీయ జీవితంలో ప్రమాదకరం. నువ్వు నేను గమనించవలసిన ఒక సత్యం ఏమిటంటే, సమస్తము మనవి. ప్రభుని యేసుక్రీస్తు సమస్తాన్ని మన కోసం లోకముతో సహా. ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం సహితం కూడా మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏమంటే, చదువుదామా. యెషయా గ్రంథం 1:19, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమెన్. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అని అంటూ ఉన్నాడు కదా. ఈ యెషయా గ్రంథం 1:19 కానీ, మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనమే కానీ, ప్రియులరా, మనకు తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, సమస్తము మనవే, సమస్తమును మనవే. ఈ లోకమందు సృష్టించిన సమస్తము కూడా దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఇచ్చాడు. లోకము సహితం మనదై ఉన్నదని తెలివిస్తున్నాయి. అయితే రెండవదిగా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, జీవమునైనను. జీవం అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఐ హావ్ కమ్ దట్ దే మే హావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ టు ద ఫుల్. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులరా, మరి మనవి మనం పొందకపోవటం అంటే ప్రభువుచే ఆ పరలోక రాజ్యం, శాశ్వతమైన ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. పొందకపోవటం అనేది కూడా ప్రమాదకరమైనటువంటి విషయం మన ఆత్మీయ జీవితానికి. సమస్తమును మనవి, సమస్తం మీద నీకు అధికారం ఇచ్చాడు. దేని ద్వారా? యేసు క్రీస్తు అనే నామంలో. మనం ఏ ప్రార్థన చేసినా, ఎంత గొప్పగా చేసినా చివరికి ఏమంటామండి, యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ అంటాం. అంటే ఇప్పుడు అడిగినవన్నింటినీ వేటిని బట్టి, యేసయ్య నామం, ఆ నామములో ఉన్న శక్తిని బట్టి, నా ప్రభునందు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ లోకమునందున్న సమస్తము కూడా నీకు నాకు మనవి మనం పొందకపోవటం అనేది కూడా ఒక ప్రమాదకరమైన విషయం. మనం పొందుకోవాలి అంటే మనం పసిబిడ్డలుగా ఎప్పటికీ అలా ఉండిపోకూడదు. ప్రియులరా, అంతేకాదు మానవ నాయకులను గుడ్డిగా వెంబడించకూడదు, జీతాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మనం జీవించకూడదు, అకాలమైనటువంటి మరణం చెందేటువంటి స్థితులకు మనం వెళ్ళకూడదు, మనల్ని మనం మోసపుచ్చుకునే విధంగా మనం జీవించకూడదు, మనుషుల మెప్పును పొందుకోవటం కోసం మనం ప్రయత్నించకూడదు. మనవి మనం పొందకపోవటం అనేటువంటిది కూడా ప్రమాదకరమైన సంగతిని గుర్తించి, మనవై ఉన్న వాటి అన్నింటినీ మనం పొందుకున్నట్టుకు ముఖ్య కారకుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజాడే తిరిగి లేచిన నజరుడని యేసు క్రీస్తు వారని, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన యొక్క 2వ రాకడ సమీపంగా ఉందని మెలకోగలిగిన ఆత్మతో ప్రభు కొరకు జీవించాలని ఒక శాపుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన అందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు ప్రకటింపబడినటువంటి ప్రభువా,
సెవెన్ డేంజర్స్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. ఏడు ప్రమాదకరమైన విషయాలు దేవుని యొక్క బిడ్డకు ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి అంశాన్ని బట్టి మేము ధ్యానించాం. ప్రభా, ఏడు ప్రమాదకరమైన పరిస్థితుల విషయాల పట్ల మేమందరం మెలకోగలిగిన ఆత్మతో జాగ్రత్త కలిగి ఈ లోకంలో మనుషులను గుడ్డిగా వారి బోధనలో నమ్మి వెంబడించకుండా లేఖనాలను పరిశుద్ధించగలిగిన ఎప్పటికీ పసిబిడ్డలాగా మేము ఉండిపోకుండా నానాన్ని విచ్చే బహుమానం పొందుకునేటువంటి స్థితిలో మమ్మల్ని మేము మోసపుచ్చుకునిపోకుండా ప్రభువ, మనుషుల మెప్పును కోరేవారిగా కాకుండా మావై ఉన్న వాటిని సమస్తమును మావని చెప్పి నిన్ను బట్టి గుర్తించి నీ అందు విశ్వాసం ఉంచి పొందుకునేటువంటి జీవితాలను ప్రియులను మీ బిడ్డలందరికీ కూడా దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుని మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మెలకోగలిగిన ఆత్మనిచ్చి నడిపించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. Thank you.